హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ డ్రామా లవార్జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవార్జేతో పాటు డ్రామా లవార్జేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిస్టరీ 3 మేకర్ డిస్కౌంట్ ఎపిసోడ్ 9 and 10. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామా? ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బోజిల ఇంటిమేట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కిస్ చేస్తుండగా అలానే ప్రోగ్రెస్ కూడా అవుతుంది. ఇందులో సర్ప్రైజ్ ఏంటో తెలుసా? బోనేదిని లీడ్ చేస్తూ ఉన్నాడు. అరే ఏంట్రా ఇది, మీరు సెకండ్ కపుల్స్ అప్పుడే ప్రోగ్రెస్ దాకొచ్చారు, మా వాళ్ళు ఇంకా కిస్ దా కూడా సరిగా రాలేదు, కొంచెమైనా న్యాయం ఉండొద్దు? ఇంత స్టీమీ అయిన హాట్ అయిన సీన్ ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ మన లవ్ బర్డ్స్ హౌటింగ్ యూలో సైకిల్లో వెళ్తూ ఉన్నారు. ఇలా సైకిల్లో వెళ్తుండగా హౌటింగ్ ని యూ చూసి, నీకు ఫ్యూచర్ లో ఏం ప్లాన్ ఉందిరా, ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దీనికి హౌటింగ్, నాకు పెద్దగా ఏం లేదురా, నాకేమి, నువ్వేం చేస్తే నేను అదే చేస్తానని చెప్పి నవ్వుతాడు. ఇలా మాట్లాడుతూనే ఇద్దరు ఒక రూఫ్ టాప్ పైకి వస్తారు. అక్కడ నుండి చూస్తే చీకట్లో అన్ని బిల్డింగ్ల లైట్లతో చూడడానికి చాలా అందంగా ఉంది. మంచి నైట్ టైం, అలా మనల్ని తాకిపోయే చల్లని గాలి, మన చుట్టూ నక్షత్రాలలాగా మినుకు మినుకుమంటూ లైట్లు, కూడానే మనకు మనసుకు నచ్చిన వాళ్ళు, ఆకలిస్తే అప్పుడప్పుడు తినడానికి స్నాక్స్, ఇంత సింపుల్ అయిన రొమాంటిక్ నైట్ లో దొరికే సంతోషం వేరే ఎంత ఎక్స్పెన్సివ్ అయిన ప్లేస్ కి వెళ్ళినా దొరుకుతుందనే నాకు నమ్మకం లేదు. యూకే ప్లేస్ ని చూడగానే చాలా సంతోషం అవుతుంది. అలానే హౌటింగ్ వెనక దాచిపెట్టిన ఒక బ్యాగ్ ని తీసి, ఇక్కడ చూడరా నేను చాలా ప్రిపేర్ చేశానని చూపిస్తాడు. ఆ బ్యాగ్ లో ఏముందని చూస్తే ఒక బర్నర్, అలానే వంట సామాగ్రీలు, అలానే క్రిస్మస్ టైం కదా, అక్కడున్న ప్లేస్ ని కొంచెం లైటప్ చేయడానికి చిట్టి చిట్టి సీరియల్ లైట్స్ అనే తెచ్చాడు. ఇప్పుడు ఆ లైట్స్ అన్ని వెలిగించి హౌటింగ్ యూ కోసం ఆ బర్నర్ ని వెలిగించి ఏదో చిన్నగా వంట చేస్తూ ఉన్నాడు. ఎంత క్యూట్ కదా హౌటింగ్, చా నా కోసం ఇలా ఒకటి చేస్తున్నాడని తలుచుకొని తలుచుకొని యూ చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అలానే హౌటింగ్ ని చూసి చాలా థ్యాంక్స్ అని చెప్పగా హౌటింగ్ ఇప్పుడు, సరే ఇందరా నేను చేసేసాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు, ఇలా చెప్పేసి హౌటింగ్ యూ కి తినిపిస్తాడు. దాన్ని టేస్ట్ చేసి యూ చాలా బాగుందిరా అని చెప్పగా, సరే ఇందరా ఇంకొంచెం తినని హౌటింగ్ మళ్ళీ తినిపిస్తాడు. ఇలా తినేసి నవ్వుతూ హౌటింగ్ ని చూసి, నాకు స్టార్స్ ని చూడడం అంటే చాలా ఇష్టం రా అని చెప్తాడు. చాలా మంది చెప్తుంటే విన్నాను, మనం ఈ లోకం నుండి వెళ్ళిపోయాక అందరూ నక్షత్రాలు అయిపోతారని. నేను చిన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఆ నక్షత్రాలని చూస్తూ మాట్లాడేవాడిని, మా అమ్మ నాన్నలు అక్కడే ఉన్నారని నమ్మడం స్టార్ట్ చేశాను రా. మొదట్లో నేనేదో తమాషాకు చేస్తూ వచ్చాను, తర్వాత పోను వాళ్ళు నాతో తిరిగి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేదైనా అడిగితే దానికి వాళ్ళు జవాబు ఇచ్చేలాగా అనిపిస్తుంది. యాక్చువల్ గా మా అమ్మ నాన్నలకు ఇలా స్టార్ గేజింగ్ అంటే చాలా ఇష్టం. నిపులని ఫాలో అవుతూ వెళ్లారు, వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదు, అందుకని నేను ఇంకా నమ్ముతూనే ఉన్నా ఆ నెబ్యూలలో ఆ స్టార్స్ కి మధ్యలో ఉంటున్నారని. ఇలా చెప్తూనే యూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హౌటింగ్ యూ నే చూస్తూ ఉండగా, ఇప్పుడు యూ హౌటింగ్ దగ్గర, ఇదంతా నువ్వు నమ్ముతున్నావా హౌటింగ్ అని అడుగుతాడు. ఇప్పుడు నిదానంగా యూ వాడి దగ్గరకు వచ్చి వాడి చేపట్టుకొని, అదంతా నాకు తెలియదు యూ, కానీ నేను నిన్ను నమ్ముతున్నా, ఇలా చెప్పేసి యూ పక్కనే వచ్చి కూర్చుంటాడు. యూ అలానే ఆకాశాన్ని చూస్తూ ఉండగా హౌటింగ్ ఆకాశాన్ని చూసి, ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారా అని చెప్తాడు. ఇలా వీడు చెప్పగానే యూ కి చాలా సంతోషం అవుతుంది. అలానే హౌటింగ్ ని చూసి, నాకు ఫ్యూచర్ లో స్టార్స్ గురించి చదవాలనే ఆశగా ఉందిరా అని చెప్తాడు. దీనికి హౌటింగ్, స్టార్స్ ఇగా చదివేద్దాం, దానికి సువాలజీనే కదరా తీసుకోవాలి అని అడుగుతాడు. యూ దీనికి నవ్వుతూ, రే జువాలజీ కాదురా ఫిజిక్స్ తీసుకోవాలి అని చెప్తాడు. ఏమి ఫిజిక్సా అని అడగ్గా, అవునరా ఫిజిక్స్ లో చాలా కేటగిరీలు ఉన్నాయి, మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, స్టాటిస్టికల్ మెకానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిజం. ఇలా యూ పాటికి వాడు చెప్తూ వెళ్తూ ఉండగా హౌటింగ్ కి ఏదో ఏలియన్ భాష మాట్లాడుతున్నట్టు ఉంది. అలానే హౌటింగ్ యూ ని చూసి, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా కష్టంగా ఉందిరా, నేను చదివి ఆ యూనివర్సిటీలో ఎలారా జాయిన్ కాగలను అని చెప్పగా, దీని వినగానే యూ చాలా ఆశ్చర్యంగా హౌటింగ్ ని చూసి, నీకు స్టార్స్ గురించి చదవాలని ఇంట్రెస్ట్ గా ఉందా అని అడగ్గా, దానికి హౌటింగ్, లేదురా నేను ముందే చెప్పాను కదా, నువ్వే తీసుకుంటే నేను అదే తీసుకుని నీతో పాటే చదువుతానని చెప్పాను కదరా అని చెప్తాడు. దీని విని యూ హౌటింగ్ ని చూసి, ఏరా ఫ్యూచర్ గురించి ఇంత కేర్లెస్ గా డిసైడ్ చేస్తున్నావు అని అడగ్గా, దీనికి హౌటింగ్, కేర్లెస్ అంతా ఏం లేదురా, నేను సీరియస్ గానే చెప్తున్నా, నువ్వేం చదువుతావో నేను అదే చదువుతాను, ఎప్పుడు నేను నీతోనే ఉంటానని చెప్పి నవ్వుతాడు. దీనికి యూ నవ్వుతూ, రే హౌటింగ్ ఇప్పుడే ఆలోచించుకోరా, ఫిజిక్స్ చాలా కష్టం, తర్వాత నువ్వు ఫ్యూచర్ లో చాలా బాధపడతావురా. దీనికి హౌటింగ్, నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను నవ్వుతూ చెప్తాడు. ఇలా చెప్పేసి ఆకాశాన్ని చూస్తూ, ఫిజిక్స్ ఎరా ఫిక్స్ అయిపోయా, ఇలా చెప్పేసి యూని నిదానంగా కిస్ చేస్తాడు.
యూటక్కన్ తిరిగి రే ఏం చేస్తున్నావురా అని అడగ్గా హౌటింగ్ మళ్ళీ తిరిగి యూ లిప్స్ పైన కిస్ చేసేస్తాడు. యూ ఏం చెప్పకుండా వాడు తిరిగి కిస్ చేస్తాడు. ఇలా కిస్ చేసేసి యూ హౌటింగ్ ని అంత ప్రేమతో అంత ఒక సాటిస్ఫై అయిన ఫీల్ తో చూస్తూ ఉన్నాడు. ఇలానే వీళ్ళిద్దరు ఆ మీద పైన కూర్చొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సిరీస్ లో కల్లా ఈ సీన్ చాలా హైలైట్, పదే పదే చూడాలనిపించే సీన్ ఇదే. ఇప్పుడు నెక్స్ట్ డే హౌటింగ్ స్కూల్లో ఇలా వాడి ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్తాడు. అంటే వాడు బాగా చదివేలాగాను, చదివేసి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేలాగాను ఇదంతా చెప్తూ ఉండగానే అంతలోపే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వీడేదో నిజంగానే చదివి స్కూల్ టాపర్ అయినట్టు వాడికి మెడల్ ఇచ్చేదేమి, వాడికి అవార్డు ఇచ్చేదేమి, ఈ విధంగా గోల చేస్తూ ఉండగా ఇప్పుడు ఓ సరేరా నాకు టైం అయింది నేను వెళ్తానని చెప్తూ ఉండగా ఎక్కడికి వెళ్తావురా డిన్నర్ ప్లాన్ చేసాం నువ్వు వెళ్ళకూడదు అని చెప్తారు. లేదురా నేను మీతో ఉండలే నేను సీతో ఉండాలని చెప్పగా దీని వినగానే వాడు అయిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడితో కాట ఆడేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉండగా అక్కడికి యూ వస్తాడు. ఇలా బోని హరాకొరగా చూడగానే యూ ఏరా చేస్తున్నారు అని అడుగుతాడు. వీడిలా అడగగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కసారిగా హౌటింగ్ ని చూస్తారు. ఎందుకంటే హౌటింగ్ ఇలా చేయమని చెప్పింటాడు. హౌటింగ్ కి దీన్ని యూ దగ్గర ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక అదే కదా ఏం చేస్తున్నారా ఇంత అసహ్యంగా చెడ్డవల్లాగా ఇలా చెప్పేసి హౌటింగ్ యూ దగ్గరకు వచ్చేసి రా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మా నాన్న నేను ఇంటికి పిలిచారు నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలంట వీళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు రా మనం వెళ్ళిపోదామని ఇద్దరు కలిసి వెళ్తారు. ఇప్పుడు యూ అలానే తిరిగి హౌటింగ్ ఫ్రెండ్స్ దగ్గర నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు చాలా సారీ మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పేసి అక్కడ నుండి ఇద్దరు వెళ్తారు. ఇప్పుడు యూ హౌటింగ్ హౌటింగ్ ఇంటికి వస్తారు. యూ తలుపు లాక్ చేయలేదురా అని అడగ్గా అదంతా అవసరం లేదురా ఇక్కడ చాలా సేఫ్ అని చెప్తాడు. సరే అమ్మా నన్ను లెక్కడరా నేను ఆంటీకి ఆ చెప్పాలి అని చెప్పగా ఇద్దరు లేరురా ఏదో క్లబ్ విషయంగా మాట్లాడడానికి బయటకు వెళ్లారు అని చెప్పగా సరే మీ చెల్లె ఎక్కడా అని అడగ్గా తనేదో మేకప్ సామాన్లు కొనాలని పొద్దుననే పరిగెత్తేసిందిరా అని చెప్పగా దీని వినేసి యూ నవ్వుతూ అయితే ఇంట్లో ఎవరు లేదా అని అడగ్గా దీని అర్థం చేసుకున్న హౌటింగ్ వాడి బ్యాగ్ ని తీసేసి వాడి కోట్ కూడా తీసి కింద పెడతాడు. ఇలా పెట్టేసి నిదానంగా హౌటింగ్ యూ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు యూ అలానే వెనక్కి వెళ్లి ఇంట్లో ఎవరు లేదురా నేను వాళ్ళు వచ్చాక వస్తానని చెప్పి వెళ్తాడు. దీనికి హౌటింగ్ అదే వచ్చేసా కదా మళ్ళీ ఎందుకు వెళ్తావు అని అడుగుతాడు. ఇలా అడిగేసి యూ చేపట్టుకుని పక్కనే పియానో ఉంది దానిపైన కూర్చోబెడతాడు. వాడు అలానే పక్కనే వెళ్లి నిల్చొని యూ దగ్గరకు వచ్చి నేనేం చెప్పనే లేదు నువ్వు అంతలోపే చాలా ఆలోచించేశావు అని అడుగుతాడు. దీని వినగానే యూ కి చాలా సిగ్గేస్తుంది. హౌటింగ్ ని చూడలేక అలానే ఇటువైపు తిరిగి నేనేం ఆలోచించలేదు ఎవరు లేదంటే బెడ్రూమ్ లో ఎందుకు హాల్లోనే కూర్చొని టీవీ చూడొచ్చు కదా అని చెప్పాను అంతే అని చెప్తాడు. ఇలా చెప్పేసి హౌటింగ్ ని తోసి యూ ముందుకెళ్తాడు. దీని విని హౌటింగ్ నవ్వుతూ మేము ఈ రోజు పోతా ఆడుకున్నాం కదా దాన్ని చూసి భయపడిపోయావా అని అడుగుతాడు. అవును మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేయని విషయం అంటూ ఏదైనా ఉందా అని చెప్తాడు. ఇది వినేసి హౌటింగ్ నవ్వుతూ యూని వెనక నుండి హక్ చేసుకుంటాడు. అలానే వాడి జాకెట్ తీసి కింద పడేసి నువ్వు కరెక్ట్ గా చెప్పావరా మేము ఎక్కడున్నామని ఆలోచించము ఇలా చెప్పేసి హౌటింగ్ యూని ఆ సోఫా మీద తోసేస్తాడు. ఇప్పుడు హౌటింగ్ యూ దగ్గరకు వచ్చి రే నేను ఊరికే చెప్పట్లేదురా నేను సీరియస్ గా చెప్తున్నా నాకు నిజంగానే ఇప్పుడు నేను కిస్ చేయాలని ఉందిరా అని చెప్తాడు. దీనికి యూ నిదానంగా హౌటింగ్ దగ్గరకు వచ్చి వాడే కిస్ చేస్తాడు. ఇలా వీళ్ళ ఫ్యాషన్ కిస్ స్టార్ట్ అవుతుంది. అలానే కొద్దిసేపు కంటిన్యూ అవుతుంది. ఇలా వీళ్ళిద్దరు వాళ్ళనే మార్చి కిస్ చేస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా వాళ్ళ ఇంటి తలుపు తీసుకుని వాళ్ళమ్మ నాన్నలు లోపలికి వచ్చేస్తారు. వీళ్ళిద్దరు ఇలా ఉండడం చూసి వాళ్ళమ్మ టెన్షన్ అయిపోయి అలానే అక్కడ అరిచేస్తారు. వాళ్ళ నాన్నను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అయి ఉంటాడో అనేసి. అమ్మా నాన్నలు చూడగానే ఇద్దరు అవసరంగా సోఫా నుండి లేస్తారు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి లోపలికి వచ్చి ఇద్దరు ఏం చేస్తున్నారా అని అరుస్తాడు. హౌటింగ్ వాళ్ళ నాన్న యూని తిడుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళ ముందు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది అని వాడు ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు హౌటింగ్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేసి ఇందులో వాడు తప్పేం లేదు నాన్న నేనే వాడిని ఫోర్స్ చేశాను మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి అని చెప్తాడు. నేందా ఫోర్స్ చేసి వాడిని లవ్ చేయమని చెప్పాను వాడికి దీనికి ఏ సంబంధం లేదని చెప్పగా దీనికి వాళ్ళ నాన్న ఇదంతా ఒక కారణమని నాతో చెప్తూ ఉన్నావా అని ఫుల్ గా టెన్షన్ అవుతాడు. ఇక్కడ చూడు హౌటింగ్ నీ ఆటలని ఇంటర్తో ఆపే. దీనికి హౌటింగ్ నేనేదో ఊరికే చెప్పట్లేదు నేను నిజంగానే చెప్తున్నా అని చెప్పగా దీనికి వాళ్ళ నాన్న యూని అలానే చూసి వీడు చెప్పేదంతా నిజమా నిజం చెప్పురా అని అడుగుతూ ఉన్నాడు. దానికి యూ ఏం చెప్పకుండా అలానే ఉన్నాడు.
ఇప్పుడు హాటింగ్ వాళ్ళ నాన్న ముందుకొచ్చి మీకు తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి అని చెప్తూ ఉన్నాడు. దీనికి వాళ్ళ నాన్న ఫుల్ గా హౌటింగ్ ని కొట్టేస్తూ ఉన్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నాకే ఎదురు చెప్తావు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావే, నీకు కొంచెమైనా సిగ్గులేదా? ఇలా తప్పుడు రిలేషన్షిప్ లో ఉంటూ కూడా ఎలా ధైర్యంగా నాతో చెప్తూ ఉన్నావు అని వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ కాగా, ఇప్పుడు హౌటింగ్ నిదానంగా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఏం నాన్న ఒక అబ్బాయి నచ్చడం అంత తప్పైన విషయమా? నేనెందుకు మీరంతా నార్మల్ కాదు అని చెప్తున్నారు? నాకెవరు నచ్చారో, నేను వాళ్ళతోనే ఉంటాను అని చెప్పగా, దీని వినగానే హౌటింగ్ వాళ్ళ అమ్మ ఫుల్ గా టెన్షన్ అయిపోయి హౌటింగ్ నాన్న ముందు ఇలా మాట్లాడుకొని చెప్పగా, మీరు ఆగండి అమ్మా, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు, నన్ను పూర్తి చేయనివ్వండి. ఇలా చెప్పేసి హౌటింగ్ యూ చేపట్టుకుని, ఇందులో వీడు తప్పేం లేదు, మేమిద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం అని చెప్తాడు. దీని వినగానే హౌటింగ్ వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి, ఏరా చెప్తున్నా, మీరిద్దరు కలిసి ఉండలేరు అని చెప్పగా, ఎందుకు కలిసి ఉండలేమని అడగ్గా, ఎందుకంటే నేను చెప్తున్నా, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండడం ఎలా సరైనది, ఇది సరైనది కాదు అని వాళ్ళ నాన్న అరుస్తూ ఉన్నాడు. ఇలా నువ్వు చేస్తున్నావని బయట తెలిస్తే మన కుటుంబానికి చెడ్డ పేరు, మన కుటుంబం పేరు నీ పేరులో ఉంది, ఆ పేరున్నంత వరకు నేను చెప్పేది నువ్వు వినాలి, ఇలా నువ్వు చేయడానికి నేను అంగీకరించునని ఫుల్ గా అరుస్తూ ఉన్నాడు. దీనికి హౌటింగ్ వెంటనే వాళ్ళ నాన్న చూసేసి, మీకు పేరు ఒక విషయం అయితే నేను దాన్ని మార్చేసుకుంటాను అని చెప్తాడు. దీన్ని కొంచెం కూడా ఎదురు చూడని వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి వెంటనే వాళ్ళ నాన్న హౌటింగ్ దగ్గరకు వచ్చి ఫుల్ గా కొట్టేస్తూ ఉన్నాడు. హౌటింగ్ వాళ్ళ అమ్మ మధ్యలో వచ్చి ఆపుతూ ఉన్నారు. హౌటింగ్ ఏం మాట్లాడకుండా ఆ దెబ్బలనే తింటూ రాయలాగా నిలబడ్డాడు. ఇలా వీళ్ళ గొడవ చేస్తూ ఉండగా హౌటింగ్ వాళ్ళ అమ్మ చూసి ఏడుస్తూ ఉన్నారు. యూ కూడా ఇదంతా చూసి, నా వల్లేగా ఇంత జరుగుతుందని వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఏడుస్తూ ముందుకొచ్చి సారీ అని చెప్తాడు. ఇప్పుడు హౌటింగ్ వాళ్ళ అమ్మ వచ్చి యూ బ్యాగ్ అంతా తీసేసి, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళు అని పంపిస్తారు. ఇప్పుడు హౌటింగ్ యూ వెనకే వెళ్ళడానికి ట్రై చేస్తాడు. వెంటనే హౌటింగ్ వాళ్ళ అన్న హౌటింగ్ ని తోసి తలుపు మూసేస్తాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తూ హౌటింగ్ ఇంకా చాలరా, ఫస్ట్ నువ్వు రూమ్ లోపలికి వెళ్ళని చెప్పి పంపించేస్తారు. ఏం చెప్పకుండా ఏడుస్తూ వాడు రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. హౌటింగ్ వాళ్ళ చెల్లికి వాళ్ళ అన్నను సమాధానం చేయడమా, అమ్మా నాన్నలు సరి చేయడమా, ఏం దిక్కుతోచిక అలానే బాధగా నిలబడిపోయింది. ఇప్పుడు సిమ్ లో యాజ్ యూజువల్ బో చిలిపిగా జీతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా ఆడుకుంటూనే బో జీ దగ్గర, నాకు వెకేషన్ వస్తుంది, మనం ఎక్కడైనా టూర్ కి వెళ్దామా అని అడుగుతాడు. నువ్వు చదువుతూ ఉన్నావరా, ఫస్ట్ చదువులో కాన్సన్ట్రేట్ చేయి, టూర్ అందా తర్వాత వెళ్దామని చెప్తాడు. బో కోపగించుకొని, నేను ముందు కంటే ఇప్పుడు బాగానే చదువుతున్నా అని చెప్తాడు. సరే అని చివరికి సి కూడా ఓకే చెప్పేస్తాడు. దీని వినగానే బోకి సంతోషం పట్టలేక అలానే దూకుతూ, అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటాను, నువ్వు వస్తే చాలని చెప్పి అలానే ఆడుకుంటూ అక్కడ నుండి వెళ్తారు. ఇక్కడ హౌటింగ్ వాళ్ళ ఇంట్లో హౌటింగ్ బయట ఎక్కడికి వెళ్ళకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అందుకని హౌటింగ్ బోకి కాల్ చేసి, నా కోసం యూని కొన్నాళ్ళు చూసుకోరా అని కాల్ చేసి చెప్తాడు. ఇలా వీడు మాట్లాడుతూ ఉండగా వాడి చెల్లి లోపలికి వస్తుంది. నువ్వు డిన్నర్ కూడా తినకుండా వచ్చేసావే, ఇందా తిను అని చెప్పి డిన్నర్ ఇస్తుంది. హౌటింగ్ దానికి నాకు ఆకలికి లేదని చెప్తాడు. దానికి వాడి చెల్లి నిదానంగా హౌటింగ్ పక్కన కూర్చొని, నీకు నిజంగానే అబ్బాయిలు నచ్చుతారా అని అడుగుతుంది. దీనికి హౌటింగ్ ఆలోచిస్తూ, నాకు అబ్బాయిలంతా నచ్చరు, నాకు వాడు మాత్రం నచ్చాడు అని చెప్తాడు. దీనికి వాడి చెల్లి, నువ్వు ఇంతకు ముందు ఉన్న రిలేషన్షిప్ లో ఇంత సీరియస్ గా ఉన్నది నేను చూడలేదు, ఏ విధంగా అంటే నువ్వు వేరొకరికి కాల్ చేసి చూసుకోమని చెప్పడం ఇంత సీరియస్ గా ఉండడం నేనెప్పుడు చూడలేదని చెప్తుంది. దీనికి హౌటింగ్ వాడి చెల్లిని చూసేసి, వాడి దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు, అందుకే బోకి కాంటాక్ట్ చేసి వాడిని చూసుకోమని చెప్పాని చెప్తాడు. ఈ కాలంలో సెల్ ఫోన్ లేకుండా ఉన్నాడా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూనే తన చేతిలో ఉన్న ఫుడ్ ని హౌటింగ్ కి ఇస్తుంది. హౌటింగ్ దాన్ని తీసి పెట్టుకుంటాడు. ఈ రోజు మన ఇంట్లో జరిగిందని చూసి వాడు చాలా భయపడిపోయి ఉంటాడు. ఇలా వాడు భయపడిపోయాడంటే వాడు సరిగ్గా చదువులో కాన్సన్ట్రేట్ చేయలేడు, అందువల్ల వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. వాడి స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, ఇలా ఒక్క నిమిషంలో నా వల్ల నాశనం అయిపోతుంది. ఇలా చెప్పేసి వాడి చేతిలో ఉన్న ఫుడ్ ని తీసి తింటాడు. చెల్లి ముందు ఏడకూడదని చెప్పి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు, కానీ వాడి వల్లే కాకుండా ఏడ్చేస్తాడు. అన్న ఇలా ఫస్ట్ టైం ఏడుస్తున్నాడని చెప్పి తను చాలా ఫీల్ అవుతూ ఉంది. తను ఏడుస్తూ తన అన్న కన్నీళ్లను తుడుస్తూ ఉంది. హౌటింగ్ ఏడుస్తూ, వాడు చాలా భయపడిపోయి ఇక్కడ నుండి వెళ్లాడు కదా, నేను వాడు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి, నువ్వేం భయపడుకురా, ఇదంతా ఏం కాదు, నేను నీకున్నా, నువ్వు బాగా చదువుకో, నేను వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పాలనిపించింది, కానీ నేను చెప్పలేకపోయాను. వాడు ఎంతలా భయపడిపోయాడో నాకు మాత్రమే తెలుసు. ఎలా ఉన్నా వాడు కాలేజ్ కి వెళ్లిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఉంది, అంతవరకు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళకు నచ్చినట్టు నేను వాడితో మాట్లాడను, నేను వాడిని కలవను, ఇంకా కావాలంటే నేను వాడిని లవ్ చేయనని కూడా చెప్తాను, ఎందుకంటే నాకు తెలుసు నేను వాడిని ఎంత లవ్ చేస్తున్నాను అని. కానీ వాడికి ఇదంతా నేను చెప్పానంటే ఎక్కడ వాడు ఇదంతా నిజమని నమ్మి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా చెప్తూ ఉండగానే హౌటింగ్ వల్ల కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఏడ్చేస్తూ ఉన్నాడు.
ఒకవేళ వాడిని వదిలేసెళ్ళిపోతే నాకేం చేయాలో నాకే తెలీదు, నాకు వాడితోనే ఉండాలి, ఎప్పుడు నేను వాడితోనే ఉండాలి, వాడికంటూ ఎవరు లేరు తెలుసా అని చెప్పేసి ఫుల్ గా ఏడుస్తూ ఉన్నాడు. ఇలా వీడు ఏడడం చూసేసి వాడి చెల్లి ఏడుస్తూ ఉంది. అలానే హౌటింగ్ వాడి చెల్లిని చూసేసి, నువ్వు ఏడవకు, మీ అన్న చాలా స్ట్రాంగ్ తెలుసా. దానికి వాడి చెల్లి ఓదార్పుగా, అవును మా అన్న చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది. ఇలా చెప్పేసి వాడి చెల్లి హౌటింగ్ ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బయట నుండి వాళ్ళ అమ్మ చూస్తూ ఉంది. హౌటింగ్ ఇలా మనసు విప్పి చెప్తూ ఉండగా వాళ్ళ అమ్మ కూడా మనసు కరిగి కన్నీళ్ళు వస్తూ ఉంది. ఇదంతా చూసేసి ఏం చెప్పకుండా అక్కడ నుండి వచ్చేస్తారు. హౌటింగ్ చెప్పేది సరే అని వాళ్ళ అమ్మకు మనసాక్షికి తెలిసినా దాన్ని ఎలా అంగీకరించేది అని ఒక సందేహం ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ జీ కెఫే కి బో కజిన్ ఉన్నాడు కదా, జిమ్ ఓనర్. తను వస్తాడు, ఏరా వీడు సడన్ గా వచ్చాడని చెప్పి ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. సరే ఏం రైట్ వైపు ఎందుకు వచ్చావని జీ అడక్క వాడు ఏదేదో చెప్పి మలుపుతూ ఉన్నాడు. జీకి విషయం అర్థమైపోయి, ఇక్కడ చూడరా, నేను బో ఒకరినొకరిని ఇష్టపడుతున్నాము, మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని మాకు తెలుసు, మా మధ్యన నువ్వు తలదూర్చుకొని కోపంగా చెప్తాడు. దానికి సిమ్ ఓనర్ జీని ఆపేసి, నేనేం మీ ఇద్దరిని దూరం చేయడానికి రాలేదని చెప్పి పాకెట్ల నుండి ఒక చిన్న డబ్బాని తీసి పెడతాడు. దాన్ని వాడు పక్కకు తోసేసి, ఏమైనా కానీ కొంచెం సేఫ్ గా ఉండను రా అని చెప్తాడు. ఇలా వీడు చెప్తుండగా సడన్ గా విండో దగ్గర బో వస్తాడు. బో పాకెట్ అంతా చూసేసి ఫుల్ గా టెన్షన్ అయిపోయి లోపలికి వస్తాడు. దీనికి జిమ్ ఓనర్ ఫుల్ గా భయపడిపోయి, అయ్యో వీడొచ్చాడా, ఇంకా నన్ను సావు కొడతాడు అని చెప్పి వెళ్తాడు. బో వచ్చి వాడితో గొడవ పడుతూ ఉన్నాడు. నీకెంత ధైర్యం ఉంటే వాటిని జీకిచ్చి మా ఇద్దరిని దూరం చేయాలనుకుంటున్నావని గట్టిగా అరుస్తాడు. అన్న నువ్వు చేస్తూ ఉండు, నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నువ్వు మోసం చేస్తున్నావని చెప్పేస్తానని చెప్తాడు. దీని వినేసి ఆ జిమ్ ఓనర్ ఫుల్ గా టెన్షన్ అయిపోయి, నేనేం మోసం చేస్తున్నాను రా, ఎందుకు నా లవ్ లైఫ్ లో నువ్వు ఆడుకుంటున్నావని అడుగుతాడు. నా లవ్ లైఫ్ లో దూరావు కదరా అందుకే అని చెప్పి బో మళ్ళీ గొడవ పడతాడు. ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగా జీ వీళ్ళిద్దరిని చూసేసి, అయ్యో వీళ్ళిద్దరిని ఏం చెప్పినా సమాధానం చేసేది అని అలాగ చూస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఎవరో కస్టమర్ వస్తారు. థ్యాంక్ గాడ్ అని జీ అనుకుంటాడు. ఆ రోజు నైట్ యూ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నడిచేస్తూ ఉన్నాడు. అక్కడ హౌటింగ్ వర్డ్స్ వెళ్లి యూ కోసం వెయిట్ చేస్తూ ఉంది. యూ రాగానే యూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మా అన్ననికి ఇది ఇచ్చేయమని చెప్పాడని చెప్పి చిన్న ప్యాకెట్ ని హౌటింగ్ వర్డ్స్ వెళ్లి యూ కి ఇచ్చేసి అక్కడ నుండి చేస్తుంది. ఇప్పుడు హౌటింగ్ చెల్లి ఇంట్లో ఎవరు చూడకూడదని చెప్పి నైస్ గా వస్తుంది. కానీ వాళ్ళమ్మ చూసేస్తుంది. వాళ్ళమ్మ కనిపెట్టేసి ఎక్కడికి వెళ్ళామని అరవగా వాళ్ళమ్మకి అబద్ధం చెప్పలేక అక్కడే సైలెంట్ గా నిలబడి ఉంది. దీని వాళ్ళమ్మ అర్థం చేసుకుని, ఇక్కడ చూడు, మీ అన్నకు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇలా లేట్ నైట్ లో తిరిగే పని అంతా పెట్టుకోకు అని చెప్తుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమ్మ ఒప్పుకున్నారా లేదా అనే సందేహంలోనే హౌటింగ్ రూమ్ కి వెళ్ళగా హౌటింగ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలానే వాడి చెల్లి మాట్లాడక ముందే వాడి చెల్లి నోరు మూసేసి సోఫాలో వచ్చి కూర్చోబెడతాడు. దీనికి వాడి చెల్లి, ఏరా ఇంతసేపు పక్కనే ఉన్నావారా, అమ్మాయిలా నన్ను క్లాస్ పీకుతూ ఉండగా నువ్వు బయట వచ్చి నన్ను కాపాడిండొచ్చు కదరా అని అడుగుతుంది. అదంతా నువ్వే హ్యాండిల్ చేసుకో, గానీ ఫోన్ ఇచ్చావా లేదా అని అడుగుతాడు. ఇచ్చేసా పోరా అని చెప్తుంది. సరే ఇందా నీ డబ్బులు అని చెప్పి డబ్బులు ఇస్తాడు. ఇదంతా ఒక జీవితమా అని ఆ డబ్బును చూస్తూ ఉంది. ఇక్కడ రూమ్ లో హౌటింగ్ యూ కాల్ చేస్తాడా అని ఫోన్ నే చూస్తూ ఉన్నాడు. చాలా సేపు తర్వాత యూ కాల్ చేస్తాడు. ఎదురు చూసి హౌటింగ్ అలానే పడుకునేస్తాడు. ఇప్పుడు యూ కాల్ రాగానే వెంటనే లేచి ఫోన్ తీస్తాడు. ఫోన్ పిక్ చేసి, హలో హలో యూ అని అరుస్తూ ఉన్నాడు. అటువైపు యూ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. యూ నేను మాట్లాడేది వినిపిస్తుందరా అని హౌటింగ్ అడగ్గా దీనికి యూ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. హౌటింగ్ గొంతు వినిపించగానే యూ కి కన్నీ లాగట్లేదు, అలానే ఏడుస్తూ ఉన్నాడు. హౌటింగ్ నిదానంగా, నువ్వేం భయపడకరా, నేనున్నాను, ఇదంతా బాగైపోతుంది, నువ్వు ముందలాగే బాగా చదువుకోరా చెప్తుంది వినిపిస్తుందా యూ అని చెప్పగా దీనికి యూ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. హౌటింగ్ చెప్తున్నదంతా వింటున్న యూ కి కంట్రోల్ చేసుకోలేక ఏడుపు రాగా ఆ కాల్ ని అలానే కట్ చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ బో జీలు కలుస్తారు. జీ న్యూ ఇయర్ కి షాపింగ్ ఫుల్ గా చేసొచ్చాడు. వాటినంతా తీసుకొచ్చి బోకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాడు. బోకి నెక్స్ట్ వీక్ అంతా జీని చూడలేడని వాడు ఫుల్ గా డల్ అయిపోయాడు. దీన్ని చూసి జీ ఫుల్ గా నవ్వుతూ, ఏరా న్యూ ఇయర్ కి మీ ఇంటికేగా వెళ్తున్నావు, ఎందుకు ఇంత డల్ గా అయిపోయావు అని అడగ్గా, ఇలా వెళ్తేనేగా న్యూ ఇయర్ డబ్బులంతా నీకు వస్తాయని చెప్పగా, నాకు న్యూ ఇయర్ డబ్బులంతా వద్దు, నాకు నీతో ఉండాలని చెప్పి, అవును నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా, నువ్వు వాళ్ళ కోసం ఏమి కొనలేదా అని అడగ్గా దీనికి జీ నిదానంగా, బో దగ్గర నేను చాలా సంవత్సరాలకి ముందు ఒక సీనియర్ తో రిలేషన్షిప్ లో ఉన్నా, అప్పటి నుండి నేను ఇంటికే వెళ్ళట్లేదు అని చెప్తాడు. అంటే ఆ సీనియర్ నాకు ముందు చెప్పావే వాడా అని అడుగుతాడు. అవును అని చెప్పగా,
కదా, దానికి బో కొంచెం డల్ కాగా, దీనికి ఎందుకురా నువ్వు డల్ అయిపోయావని సి అడగ, దానికి బో సీ దగ్గర అది కాదురా, న్యూ ఇయర్ లో ఇలా నువ్వు ఒంటరిగా ఉంటావే, దాన్ని తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా బాధగా ఉందని డల్ గా చెప్తాడు. దీనికి సీ నవ్వుతూ, అదంతా ఏం లేదురా, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళతో టైం ని స్పెండ్ చేస్తానని చెప్పి వీళ్ళిలా జాలీగా మాట్లాడుతూ అక్కడ నుండి వెళ్తారు. ఇక్కడ హౌటింగ్ ఇంట్లో న్యూ ఇయర్ కని చెప్పి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. హౌటింగ్ సైలెంట్ గా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉండడం చూసి వాళ్ళ నాన్న, హౌటింగ్ ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాడే వాలంటీర్ గా సైలెంట్ గా ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాడు కదా అని చెప్తాడు. దీనికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర, మీరు తొందరపడి ఏం చెప్పేకండి, వీడిలా సైలెంట్ గా ఉన్నాడంటే వెనక ఏదో చేస్తుంటాడని అర్థం, నిదానంగా అన్ని బయట పడతాయి ఉండండి అని చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ ని ఎవరో కొడతారు. వాడి చెల్లి ఎవరా అని వెళ్ళి చూస్తే అక్కడ యూ నిలబడ్డాడు. హౌటింగ్ కి యూ ని చూడగానే చాలా షాక్ అవుతాడు, అదే విధంగా చాలా సర్ప్రైజ్ కూడా అవుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావురా యూ అని అడగ్గా, నేను నిన్ను కావడానికి రాలేదురా, మీ అమ్మా నాన్నలు కావడానికి వచ్చానరా అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసి యూ ని చూసి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళిపో అని అరుస్తాడు. అక్కడికి హౌటింగ్ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాన్న ఆపేసి, నువ్వు లోపలికి రా యూ అని పిలుస్తుంది. యూ లోపలికి రాగానే హౌటింగ్ వాళ్ళ నాన్న హౌటింగ్ ని చూసి, నువ్వు రూమ్ లోపలికి వెళ్ళరా, నువ్వు ఇక్కడ ఉండకు, మేం మాట్లాడుకుంటామని చెప్తాడు. దానికి వాళ్ళ అమ్మ హౌటింగ్ ని చూసేసి, పర్వాలేదురా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి యూ ని చూసి, నువ్వెందుకు వచ్చావు చెప్పు అని అడుగుతుంది. యూ ఇప్పుడు మేమిద్దరు కలిసి ఉండడానికి మీరు ఆలోచించండి అని అడుగుతాడు. దీని వినగానే వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి, ఎంత ధైర్యం ఉంటే నా ముందే ఇలా మాట్లాడతావు, ఇలా చెప్పేసి యూ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. దీనికి యూ వాళ్ళ నాన్న దగ్గర, మీకు దీన్ని ఒప్పుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది, హౌటింగ్ గురించి మీరు చాలా బెంగపడతారని కూడా నాకు తెలుసు, నేను హౌటింగ్ కలిసి బెటర్ అయిన ఫ్యూచర్ ని క్రియేట్ చేయగలమని నాకు చాలా నమ్మకంగా ఉంది, దయచేసి మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్తాడు. దీనికి వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి, ఏమ్రా చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావురా, ఇద్దరు అబ్బాయిలు కలిసి బెటర్ ఫ్యూచర్ ని ఎలా క్రియేట్ చేయగలరు, దీన్ని నన్ను నమ్మమంటున్నావా, నేను దీన్ని అంగీకరించినని గట్టిగా అరుస్తాడు. దీనికి మించి ఏం చెప్పాలో యూకి అర్థం కాక సైలెంట్ గా ఉన్నాడు. దీనికి వాళ్ళమ్మ నిదానంగా, నువ్వు ఎలా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావు, మీ ఇద్దరు కలిసి బెటర్ అయిన ఫ్యూచర్ ని క్రియేట్ చేయగలరు అని. దీనికి యూ ఆత్రంగా, నేను ఎప్పుడు మంచి మార్క్స్ ని తీస్తాను, నేను ఎప్పుడు టాపర్ గానే ఉంటాను, నాకు మంచి టాప్ యూనివర్సిటీలో సీట్ దొరుకుతుంది, నేను బాగా చదువుతానని నాకు బాగా తెలుసు, అందుకనే నాకు మంచి జాబే వస్తుంది. దీనికి వాళ్ళ నాన్న, ఇంత చిన్న వయసులోనే నీకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసురా అని అరుస్తాడు. ఫ్యూచర్ అనేది నీకు అంత ఈజీ అయిపోయిందా అని ఫుల్ గా అరుస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఆపేసి, యూ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందిరా, నువ్వు బాగానే ఉంటావని నాకు తెలుసు, కానీ హౌటింగ్ అలా కాదే. యూ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర, మీరేం భయపడకండి, నేను వాడికి చెప్పేస్తాను, వాడు ఖచ్చితంగా మంచి యూనివర్సిటీలో సెలెక్ట్ అవడానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. ఇలా వీడు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ నాన్న మధ్యలో ఆపేసి, వాడు సెలెక్ట్ అవుతాడో లేదో నువ్వు ఇందులో తల తుడుచుకో అని మళ్ళీ గట్టిగా చెప్తాడు. ఇలా వీళ్ళ నాన్న అరుస్తుండగా హౌటింగ్ వాళ్ళ అమ్మ యూ ని చూసేసి, ఈ సంవత్సరం వాడు సెలెక్ట్ అయిపోతాడా అని అడుగుతుంది. దీని వినేసి వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. యువదానికి, ఖచ్చితంగా ఆంటీ, నేను వాడిని ట్రైన్ చేస్తాను, ఈ సంవత్సరం ఎలా అయినా వాడు టాప్ యూనివర్సిటీలో సెలెక్ట్ అయిపోతాడు అని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేలాగా వాళ్ళ నాన్న ఫుల్ షాక్ గా చూస్తూ ఉన్నాడు. ఇలా కోప్పడేసి వాళ్ళ నాన్న యూ దగ్గర, వాడు యూనివర్సిటీకి వెళ్లేదంతా ఒక పక్క పెట్టు, వాడు ఒక అబ్బాయిని లవ్ చేయడం నేను అంగీకరించను అని చెప్పగా, ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హౌటింగ్ ఇప్పుడు ముందుకు వచ్చి, ఈ విధంగా మీరు వాడితో మాట్లాడడం నేను ఆలోచన చెప్తాడు. ఇలా తండ్రి కొడుకులు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండగా హౌటింగ్ వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మ కంట్రోల్ చేస్తూ ఉంది, అదే విధంగా హౌటింగ్ ని యూ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. హౌటింగ్ కొంచెం సైలెంట్ అవుతాడు, దీని వాళ్ళ అమ్మ నోట్ చేసేస్తుంది. ఇక్కడ చూడరా, నేను మీ పేరెంట్స్ తో మాట్లాడదామని వచ్చాను, నువ్వు మధ్యలో తల తుడుచుకు, మేము మాట్లాడుకుంటామని చెప్తాడు. హౌటింగ్ కూడా సరే అని సైలెంట్ అయిపోతాడు. దీని వాళ్ళ అమ్మ గమనిస్తుంది. అలానే చూస్తూ, ఈ విషయాన్ని మనం గనక చెప్పుంటే ఈ పాటికి ఈ ఇంటిని తలకిందలు చేస్తుంటాడు అని అనుకుంటుంది. ఇప్పుడు యూ హౌటింగ్ పేరెంట్స్ ని చూసేసి, అంకుల్ ఆంటీ, హౌటింగ్ ని నేను ఖచ్చితంగా చదివిస్తాను, అందులో వచ్చే ఇబ్బందులను నేనే ఫేస్ చేస్తాను, దయచేసి మా ఇద్దరిని కలవనివ్వండి. యూ ఇలా చెప్పడం వాళ్ళ నాన్న వినేసి, ఈ ప్రపంచమే రెండుగా ముక్కలైపోయినా నేను మీ ఇద్దరిని కలవనీయను అని గట్టిగా చెప్తాడు. దీన్ని చూసి హౌటింగ్ ఫుల్ గా టెన్షన్ అయిపోయి వాళ్ళ నాన్న మీదే అరుస్తూ ఉన్నాడు. హౌటింగ్ వాళ్ళ నాన్న హౌటింగ్ ని కొడుతూ ఉన్నాడు. దీన్ని చూసి వాళ్ళమ్మ ఫుల్ గా టెన్షన్ అయిపోయి, ఇద్దరిని ఆపేసి యూ దగ్గర, దీనికి మేము వెంటనే ఆన్సర్ చేయలేము,
మాకొంచెం టైం కావాలి, నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పగా, సరే ఆంటీ నేను ఇంకో రోజు వస్తానని చెప్పి యూ కూడా వెళ్తాడు. హౌటింగ్ కోప్పడి యూ వెనకాలే వెళ్తాడు. వాళ్ళమ్మ గట్టిగా అరిచేసి నువ్వు వాడు వెనక వెళ్ళకు, వచ్చి క్లీన్ చేయని చెప్తుంది. హౌటింగ్ సరే అని చిరాగ్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు హౌటింగ్ వాళ్ళ అమ్మ నాన్నలు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. హౌటింగ్ వాళ్ళ నాన్న ఫుల్ టెన్షన్ గానే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్య ఇంట్లో ప్రాబ్లమ్ ని మీరు గమనించారో లేదో తెలియదు గాని, మీరు ఎప్పుడు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినా అది గొడవగానే ముగుస్తుంది. హౌటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఒప్పుకోలేదంటే వాడు అలానే వదిలేస్తాడా? దాని గురించి వాడు అస్సలు ఆలోచించడు, బయట వెళ్లేసి ఓపెన్ గా చెప్పేస్తాడు. ఇలా అందరికి ఓపెన్ గా చెప్పేసి ఇంటి నుండే వెళ్ళిపోతాడు. ఇది జరగాలనుకుంటున్నారా అని అడుగుతుంది. దీనికి వాళ్ళ నాన్న ఫుల్ గా టెన్షన్ అయిపోయి పోతే పోతాడు అని అరుస్తాడు. దీనికి వాళ్ళమ్మ ఇలా కోపంగా మాట జారకండి అని చెప్పి, మీకే తెలుసు కదా 3 సంవత్సరాల వయసులోనే వాడిని కంట్రోల్ చేయలేకపోయాం. మనం ఎంత వాడిని కంట్రోల్ చేయలేకపోయినా వాడు ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. దీనికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేద్దాం అదే చెప్పు ఫస్ట్ అని అడుగుతాడు. దీనికి వాళ్ళ అమ్మ నిదానంగా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేసి, మీకు హౌటింగ్ ఎంత ఇష్టమో నాకు తెలుసు, వాడి గురించి మీరు ఎంత ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు. అదే విధంగా నాకు వాడు దూరంగా వెళ్ళిపోవడం నేను తట్టుకోలేను. ఇలా చెప్పేసి వాళ్ళ అమ్మ ఆలోచించి, మీరు ఒకటి గమనించారా, ఆ అబ్బాయి చెప్తే హౌటింగ్ వింటున్నాడు. దీనికి వాళ్ళ నాన్న ఫుల్ గా షాక్ అయ్యి, ఏమి వింటున్నాడా అని చెప్తాడు. ఇలా వీరిద్దరు మాట్లాడుకుంటూ ఏదో మాస్టర్ ప్లాన్ ని చేస్తూ ఉన్నారు. దీని తర్వాత ఏం జరుగుతుంది, మాస్టర్ ప్లాన్ ఏం చేస్తారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. కమెంట్ సెక్షన్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చదివేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో 2 ఎపిసోడ్లు వేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ గా అయిపోతుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మేమైతే లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పుల్ యు గాయ్స్.